హాయ్ యస్ వెల్కమ్ టు టుడే స్పోర్ట్స్ ఇక ఇవాటి స్పోర్ట్స్ అప్డేట్స్ని చూద్దాం ముందుగా టోక్యో ఒలింపిక్స్కి సంబంధించి చూస్తే ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యో నగరం కూడా చాలా ఎండలు మండిపోతున్నాయంటూ కూడా పలువురు చెప్తున్నారు క్రీడాకారులు అలాగే చాలామంది క్రీడాకారులు కూడా అవస్థలు పడుతున్నట్లు చెప్తున్నారు అయితే రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారులు రెండుసార్లు గ్రాండ్ స్లిమ్ రనర్ అప్ డానియల్ మెద్వెద్ కోర్ట్లో చెమటలు కక్కాడు వేడికి నేను మరణిస్తే ఎవరు కారణమంటూ చైర్ ఎంపైర్ వద్ద అసహనం వ్యక్తం చేశారు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించేందుకు మెద్వే కూడా బుధవారం స్పెయిన్కు చెందిన ప్యాబ్లో కెరెన్ బూస్టర్తో పోటీ పడ్డాడు అయితే ఎండవేడి తట్టుకోలేక పలుమార్లు విశ్రాంతి తీసుకున్నాడు ఇక ఎండవేడికి తట్టుకోలేమంటూ కూడా తాను నిస్సహాయతను అయితే వ్యక్తం చేసిన వ్యక్తం చేసినట్టు తెలిసింది అలాగే ఎండల ఎఫెక్ట్కి సంబంధించి మధ్యాహ్నం మూడు గంటల నుంచి మ్యాచ్లు ప్రారంభించాలని కూడా టోక్యో ఎప్పుడైతే ఒలింపిక్స్ జరుగుతున్నాయో వాళ్ళు నిర్ణయం కూడా తీస్తున్నారు మధ్యాహ్నం సమయంలో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఎండ వేడిమి తట్టుకోవడానికి కూడా ఈ రకంగా తీసుకుంటారని తెలుస్తుంది ఇక నెక్స్ట్ టోక్యో అప్డేట్స్కి చూస్తే ఒలింపిక్స్ స్వర్ణ పథకంపై గురిపెట్టింది భారత స్టార్ షెట్లర్ అరగే ప్రపంచ ఛాంపియన్ పివి సింధు ఆ దిశగా కూడా లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళ్తున్నట్లు తెలుస్తుంది ఊహించినట్లే మహిళల సింగిల్స్ గ్రూప్ జేలో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది వరుసగా రెండు విజయాల గ్రూప్లో అగ్రస్థానంతో సాధించిన ఆమె ప్రీక్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టేసింది మొత్తానికి బుధవారం జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్లో కూడా ఆమె సింధు ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై ఒకటి పదహారుతో ప్రపంచ ముప్పై నాలుగు ర్యాంకర్ నాన్ చుంగ్ హాంకాంగ్ చెందిన అమ్మాయిని చిత్తు చిత్తుగా ఓడించింది ఇక ఇప్పటి వరకు పీవీ సింధు కూడా వరుసగా అన్నిటిలో కూడా గెలుచుకుంటూ వెళ్తుంది అయితే నెక్స్ట్ జరగబోయే ఆటల్లో కూడా తన ప్రాబల్యాన్ని కొనసాగించాలని చెప్పి మనం కోరుకుందాం అలాగే ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి గమనిస్తే గంభీర్కి సంబంధించి అప్డేట్స్ చూడాలి ఇది కాస్త ఫన్నీగా అనిపించినప్పటికీ నెటిజన్స్ అయితే గంభీర్ని చాలా ట్రోల్ చేస్తున్నారు గంభీర్ అనగానే మనకి ఎప్పుడూ చూస్తూ ఉంటాము చాలా నవ్వే లేకుండా మొహంలో కనిపిస్తూ ఉంటుంది గంభీర్కి అయితే చాలామంది గంభీర్పై విమర్శనాస్త్రాలు కూడా కనిపించారు ఎప్పుడూ ఒక్కసారైనా నవ్వొచ్చు కదా అంటూ కూడా తన మీద చెప్తూ ఉంటారు అయితే రీసెంట్గా తను ఒక ఫోటోనైతే రిలీజ్ చేయడం జరిగింది నెట్టింట్లో సో దానికి సంబంధించి చూస్తే ఫోటోకి యువరాజ్ ఫన్నీ కామెంట్ పెడుతూ వచ్చాడు ఒక్కసారి అంతే సామాజిక మాధ్యమాల్లో మనం పెట్టిన ఫోటో కామెంట్ సెక్షన్ కూడా కామెంట్లు వైరల్ అవుతుంటే అలాంటిదే గంభీర్కి సంబంధించి కూడా అయితే సముద్రం దగ్గర నిలబడి స్టైల్గా ఫోజ్ ఇచ్చాడు అతను మాల్దీవ్స్ అటువైపు వెళ్ళినట్లు కూడా ఆ ఫోటోలో మనకు క్లియర్గా తెలుస్తుంది అయితే దీనికి ఫోటో చూసి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వెంటనే తను గౌతమ్ గంభీర్పై పంచివేశాడు ఫోటోలో అయినా బయట మైదానంలోనే నవ్వవు గంభీరంగానే ఉంటాడు అట్లీస్ట్ ఫోటోలో అయినా కొంచెం నవ్వొచ్చు కదా అంటూ ఒక చురుకైన మాటని వేయడం కూడా మనం చూస్తున్నాం అనమాట అండ్ అలాగే వరుసగా చూసుకుంటూ వెళ్తే ఇండియా శ్రీలంక టీ ట్వంటీలో కూడా అత్యల్ప స్కోర్ని అయితే నమోదు చేసింది సిరీస్ ఇప్పటివరకు ఆడిన టీ ట్వంటీలో కూడా భారత యువ బృందం ఘోర అవమానం నుంచి అయితే తప్పించుకుంది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఎనిమిది వికెట్ల నష్టానికి ఎనభై ఒక్క పరుగులు చేసింది దీంతో పొట్టి క్రికెట్లో తన అత్యల్ప స్కోర్ డెబ్బై నాలుగు ఆస్ట్రేలియా పైన అధిగమించి స్వల్ప తేడాతో మరో చేదు అనుభవాన్ని అయితే ఉంచుకుంది తెలుసు మనకి మిడిల్ ఆర్డర్ కూడా సరిగ్గా లేదు అండ్ అలాగే చాలామంది కూడా బ్యాట్స్మెన్స్ అలాగే బౌలర్స్ కూడా లేని నేపథ్యంలో ఇండియా ప్రజెంట్ టీ మ్యాచ్ ఆడుతుంది శ్రీలంకలో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది అండ్ ఈ మ్యాచ్ కూడా అలాగే కొనసాగుతూ వెళ్తుంది సో ఇది అనమాట అప్డేట్స్ ఇవాళకి సంబంధించి స్పోర్ట్స్ అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి